ఈరోజు మనం తెలుసుకోబోయే అత్యంత ముఖ్యమైన విషయం రిలేషన్షిప్ బిల్డింగ్. కొత్తగా పెళ్ళైన యువతీ యువకులు వాళ్ళ యొక్క రిలేషన్స్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎలా బిల్డ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మీరు తెలుసుకుంటారు. ఎవరైనా సరే యువతీ యువకులు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎలా బిహేవ్ చేస్తారు, ఎలా ఉంటారు? చక్కగా నీట్గా ప్రిపేర్ అవుతారు, నీట్గా అపీర్ అవుతారు, నెక్స్ట్ అవతల ఇంటర్వ్యూ బోర్డ్ని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. మరి ఎందుకని అంత కేరింగ్ తీసుకుంటారంటే, జాబ్ అనేది జీవితంలో ముఖ్యమైనది కాబట్టి జాబ్ సంపాదించడానికి బోర్డుని ఇంప్రెస్ చేయడానికి ఆ విధంగా చేస్తుంటారు. మరి అంతకంటే జీవితంలో ముఖ్యమైనది కుటుంబం కదా. ఆ కుటుంబాన్ని మీరు ఏర్పాటు చేసుకునేటప్పుడు భార్యతో చక్కటి రిలేషన్స్ కలిగి ఉండాలి, భర్త కూడా చక్కటి రిలేషన్స్ భార్యతో ఏర్పాటు చేసుకోవడానికి ఒకరికొకళ్ళు బాగా ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఫస్ట్ మనం హస్బెండ్స్ ఎలా డీల్ చేయాలి వారి స్పౌస్తో అనేది మనం చూద్దాం. కొత్తగా పెళ్ళైన యువతీ యువకులు పర్టికులర్గా భార్య భర్త రిలేషన్స్లో హస్బెండ్ది మనం ఎక్కువ పాత్ర, చురుకైన పాత్ర తీసుకోవాలని మనం అనుకుంటున్నాం. పర్టికులర్గా హస్బెండ్ ఏం చేయాలంటే, భార్యతో సన్నిహితంగా ఉంటూ క్లోజ్నెస్ క్రియేట్ చేసుకుంటూ క్లోజ్గా ఇదవుతూ వారితో వారికి లవ్ అండ్ అఫెక్షన్ ఎక్స్ప్రెస్ చేయాలి. మెకానికల్గా కాకుండా ప్రేమ అభిమానాన్ని వారి మీద ప్రదర్శిస్తూ క్లోజ్గా ఉంటూ ఇంటిమసీ ఒక సాన్నిహిత్యాన్ని సాధించడానికి ప్రయత్నం చేయాలి. అది మా భర్త యొక్క ప్రాథమికమైన బాధ్యత. ఎందుకంటే మీ నూరేళ్ల కాపురానికి ఇది బేస్. ఆ బేస్ సరిగ్గా ఉంటే ఇక్కడి నుంచి ఎంత చక్కటి బిల్డింగ్ అయినా మనం కట్టుకోవచ్చు. అందుకని చెప్పి బేస్ ఉండాలి. ఇక్కడ మరి లవ్ అండ్ ఎక్స్ప్రెషన్ చేస్తూ పాటు వారి గురించి వివరాలు వారు ఎంతవరకు చెప్పగలిగితే అంతవరకు వైఫ్తో వివరాలు మాట్లాడుకుంటూ వారి గురించి, వారి హాబీస్ గురించి, వారి కుటుంబ సభ్యుల గురించి ఆ వివరాలను తెలుసుకుంటూ ఏనాలు తప్పితే కామెంట్ చేయకూడదు. చక్కగా వింటూ ఉండాలి, వారు చెప్పిందంతా ఇది రిసీవ్ చేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత నెక్స్ట్ వారిని ఎక్కువగా సంతోషపరిచే విధంగా ప్రయత్నం చేస్తూ ఉండాలి. వారి మనసుకు కష్టం కలగకుండా వైఫ్కి సంతోషంగా ఉండే విధంగా చూస్తూ ఉండాలి. వారు 20 సంవత్సరాల పాటు ఒక చోట విభిన్న వాతావరణంలో పెరిగొచ్చిన వ్యక్తి కాబట్టి మీ కుటుంబంలో మీ కుటుంబ సభ్యులతో కలిసిపోయే విధంగా మీరు వారిని తయారు చేయాలి, మౌల్డ్ చేయాలి వారిని. ఆ విధంగా ఇవ్వడానికి మీరు సపోర్టర్గా ఉండగలగాలి. ఇప్పుడు ఎవరికైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, వారు ఎవరికి చెప్పుకుంటారు? పెళ్ళైన కొత్త మీతోనే చెప్పుకుంటారు. ఆ ఇంటిమసీ మీరు క్రియేట్ చేయగలగాలి. ఒక చక్కటి ఫ్రెండ్లాగా మీరు మారి వారికి బాగా క్లోజ్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ మీరు ఎంత క్లోజ్ అయ్యేదిగా ఉండేది చక్కగా ఇది అవుతుంది. నెక్స్ట్ ఆటోమేటిక్గా దీంతోపాటుగా మీరు సెక్సువల్ కాంటాక్ట్ కూడా వితౌట్ ఆబ్సెంట్గా కంటిన్యూగా ఉండగలిగితే ఇంకా బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ వారి యొక్క వీక్నెసెస్ ఏంటి, ప్లస్ పాయింట్స్ ఏంటి అవి తెలుసుకొని వాటిని మీరు చక్కగా మీ కాపురానికి అనుగుణంగా వారిని మామూలు చేసుకోవచ్చు. మీరు వారికి మాత్రమే కాకుండా వారి యొక్క అమ్మా నాన్నలకి, వారి కుటుంబం, మిగతా బ్రదర్ సిస్టర్స్ అందరూ వారికి కూడా తగిన గౌరవం ఇవ్వాలి. ఎవరిని చులకనగా మాట్లాడటం కానీ, తక్కువ మాట్లాడటం కానీ చేయకూడదు. నెక్స్ట్ నేను మగవాడిని, నేను ఉద్యోగస్తుడిని, నేను అనే ఒక ఈగో ఎక్కువ మనం అక్కడ ప్రదర్శించకూడదు. ఈగో అనేది ప్రదర్శించకూడదు. సాధ్యమైనంత వరకు ఎంత త్వరగా వారిని ఎంత చక్కగా మౌల్డ్ చేసుకొని చక్కగా మీ యొక్క కుటుంబంలో కలుపుకొని మీకు అనుకూలంగా వారిని వారి కోఆపరేషన్ని పొందడానికి మీరు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మరి ఇంతేగాక కొన్ని మీరు చేయకూడన పనులు కూడా కొన్ని ఉంటుంది. ఏంటా చేయకూడన పనులు అంటే, మీ గురించి మీరు ఎక్కువగా చెప్పుకోకూడదు. నేను అంత గొప్పవాడిని, అంత వీరుణ్ణి, నేను చూరుని చెప్పి అన్ని వారికి లేనిపోయి అని చెప్పుకోకూడదు. ఎందుకంటే కొత్త పరిచయం అయినప్పుడు మీరు చెప్పిన వారు నిజమని భావిస్తారు, అది నిజం కాదని తెలిసినప్పుడు మీ మీద ఒక
చులకన భావం అనేది సహజంగా ఏర్పడుతూ ఉంటుంది. అందుకని బీ కేర్ఫుల్, సాధ్యమైనంత వరకు ఫ్రాంగ్గా నిజాయితీగా ఉంటాయని ట్రై చేయండి. ఈరోజు మన సమాజంలో ఎక్కడ చూసినా అంతా కృత్రిమత్వం ఉంటూ ఉంటుంది. ఎవరిని చూసినా అవసరానికి సరిపడా నటించి మాట్లాడుతూ నవ్వుతూ ఉంటారు, తప్పితే నిజమైనది ఉండదు. కానీ ఇక్కడ మీరు, మీకు అవకాశం వచ్చింది మీ మిసెస్ గారితో మీరు చక్కటి రిలేషన్ అంటే ఫ్రాంగ్గా ఉంటారు, నిజం మాట్లాడటానికి నిజం ఇంపార్టెన్స్ వాళ్ళేంటి మనస్ఫూర్తిగా మాట్లాడతానని మీరు వారికి తెలియజేసి ఆ విధంగా ఉండగలిగితే ఫురాంగా ఉంటుంది, చక్కగా ఉంటుంది. అంతేకాని ఇంట్లో కూడా నటిస్తూ మీరు మాట్లాడటం మొదలు పెట్టడానికి వారు నటిస్తారు, ఇది ఒక ఇంట్లో కూడా ఒక బయట వాళ్ళ టైప్లో ఒక సినిమా టైప్ అయిపోతుంది. అందుకని చెప్పి చక్కటి రిలేషన్ ఉండాలంటే మీరు ఆల్వేస్ హ్యావింగ్ ఫ్రాంక్నెస్ విత్ యువర్ వైఫ్. అది ఇక ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేవాడికి, మీరు కోపంగా ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు, ఆనందంగా ఉన్నప్పుడు వారికి వరాలు ఇవ్వద్దు. ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఆనందంగా ఉండి వరాలు ఇచ్చిన వాళ్ళు మనకి దశరథుడి దగ్గర నుంచి చాలామందిని మనం గత పురాణాల్లో చూసాం. అందుకని ఆనందంగా ఉండేప్పుడు ఎప్పుడు వరాలు ఇవ్వకూడదు, బాధలో ఉన్నప్పుడు నిర్ణయాలు కోపంలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. ఇక్కడ మగవాళ్ళకి మెయిన్ కావాల్సింది ఏంటంటే మ్యాక్సిమం పేషెన్స్, సహనం ఎక్కువ కావాలి. ఆల్వేస్ సహనం సహనం సహనం. ఎప్పుడైతే మీరు ఎక్కువ సహనం కలిగి ఉంటారో ఆటోమేటిక్గా యూ మే గెట్ వెరీ వెరీ గుడ్ రిజల్ట్స్. టెంపరీ ఎమోషన్స్ మీరు ప్రదర్శించి మీరు లూజ్ అవ్వద్దు. ఆ తర్వాత మీరు మీ యొక్క అభిరుచుల గురించి వారికి నిదానంగా ఎక్స్ప్రెస్ చేయండి. ఏమేమి మీ గురించి, మీ యొక్క అభిరుచుల గురించి, మీరు మీ యొక్క కళల గురించి, మీ డ్రీమ్స్, మీ ఫ్యామిలీ లైఫ్ గురించి మీరు ఎలా అనుకుంటున్నారు, ఒక వైఫ్ ఎలా ఉండాలనుకుంటున్నారు, మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు, ఇవన్నీ వారికి క్లియర్గా ఎక్స్ప్రెస్ చేయండి. వారి అభిప్రాయాలు కూడా తెలుసుకోండి, వారిని కన్విన్స్ చేయండి, మీరు కన్విన్స్ అవ్వండి. ఆ రకంగా మీరు చేయగలిగితే ఒక చక్కటి ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. అక్కడ ఇద్దరూ చక్కగా ఉన్నప్పుడు చక్కటి కోఆపరేషన్తో ముందరకి సాగటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అంతే తప్పితే నేను ఎలా ఉంటాను, నా పద్ధతులు ఇవి, నువ్వు కూడా ఇలానే ఉండు, నా పద్ధతులకు అనుకూలంగా బిహేవ్ చేయని చెప్పేసి వాళ్ళని డోంట్ ఫోర్స్ దెమ్. ఆడవాళ్ళ మనస్తత్వం ఒక రకంగా ఉంటుంది, మగవాళ్ళ మనస్తత్వం ఒక రకంగా ఉంటుంది. వాళ్ళని నువ్వు నాలాగా ఉండు అని చెప్పి మనం ఫోర్స్ చేయకూడదు, ఇలా చేయని చెప్పి చేయకూడదు. ఇక్కడ కన్విన్సింగ్ దెమ్, ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మీరు కుటుంబ జీవితంలో రెండు రకాల పద్ధతులు పాటించడానికి అవకాశం ఉంటుంది. ఒకటి డెమోక్రటిక్ వే, ప్రజాస్వామ్య పద్ధతి. రెండు ఆర్కిటిక్ వే, అంటే మోనార్క్ టైప్లో నేను చెప్పిందే విను అనే విధానం. ఈ రెండు మొదటిది బెస్ట్, నేను చెప్పినట్టే విని అనేది అంత కరెక్ట్ కాదనుకుంటా. మీరు వారితో ప్రతి విషయాన్ని కన్విన్సింగ్గా, ఇంప్రెసివ్గా, చక్కగా మాట్లాడుతూ ఇంప్రెస్ చేయగలగాలి. అంతే తప్పితే ఫోర్స్ అనేది ఉపయోగించేసి ఇది చేయడానికి ప్రయత్నం చేయకూడదు. ఇట్లా ప్రతి విషయము మీ గురించి కానీ లేకపోతే ఏ విషయమైనా సరే మీరు వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండండి. ఇది జరిగింది, ఇలా జరుగుతుంది, ఇలా ప్రతిదీ కొంచెం ఎంతవరకు ఇవ్వగలగాలో అంతవరకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ క్లోజ్గా ఉంటానని ట్రై చేస్తూ సన్నిహిత బంధం కలిగి ఉంటే వైవాహ జీవితం చాలా బాగుంటుంది.